తులసి, ప్రమాదం జరిగిన ఆ ప్రదేశంలో మీరు అక్కడ ఉన్నారా? ఉన్నానండి. ఆ టైంలో మీరు అక్కడ ఎందుకున్నారు? క్యాటరింగ్ సర్వీస్ పని పూర్తి చేసుకుని నేను అదే రోడ్డు మీద ఇంటికి వెళ్తున్నానండి, అందుకే చూడగలిగాను. అంత చీకట్లో అంత స్పష్టంగా ఇవన్నీ మీరు ఎలా చూశారు? అది అంటే మీరు సరిగ్గా చూడలేదు. వాస్తవానికి అప్పుడు కారు నడుపుతున్నది యువన్ కాదు, నందిని గారు కారు డ్రైవర్. మీరు చెప్తుంది నిజమై ఉండొచ్చు. ఏంటమ్మా ఇది? సంఘటన స్థలంలో మీరు తీసిన ఫోటోలతో సహా వచ్చి ఆ మనిషి చావుకు యువనే కారణమని ఎందుకు చెప్పారు మరి? అది కూడా నిజమే. ఏంటి నాన్న ఇది? అమ్మ ఇలా కన్ఫ్యూజ్ చేస్తుంది. తులసమ్మ, అది నిజమై ఉండొచ్చు, ఇది కూడా నిజమే అని ఎందుకు కేసుని ఇలా గజిబిచ్చేస్తున్నారు? ఏది నిజమో స్పష్టంగా చెప్పలేరా? మీరు కళ్ళారా చూశారా లేదా? చూశానయ్యా. మద్యం మత్తులో కారు నడిపి ఒక కుటుంబానికి పెద్ద దిక్కైన అమాయకుణ్ణి పొట్టన పెట్టుకుంది ఈ యువన్ కాదు, అదిగో అక్కడ నిలబడ్డ నందిని కారు డ్రైవర్ కుమార్. అమ్మా తులసమ్మ, నువ్వు కూడా మాకు అన్యాయం చేస్తావా అమ్మా? మమ్మల్ని ఎవరమ్మా కాపాడేది? ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. అమ్మయ్య, ఒక్క అబద్ధంతో అమ్మ సభ్య సమాజంలో చేరిపోయింది. నాన్న అన్నట్టిది ప్రపంచంలోనే పదో వింత. ఇక అమ్మ గురించి మనకెలాంటి టెన్షన్ లేదు. ఆ రోజు నిజాన్ని నిర్భయంగా చెప్పి కంప్లైంట్ ఇచ్చిందనివి ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు? ఒక్క నిమిషం ఎస్ఐ గారు, నేను చెప్పిందంతా రికార్డులో రాసుకున్నారు కదా? రాసుకున్నాం. రికార్డులో చిన్న మార్పు ఉంది, సవరించి రాయండి. ఏంటమ్మా సవరించేది? సాక్ష్యం చెప్పారు కదా, అయిపోయింది, ఇక మీరు వెళ్ళండి. అయ్యో ఒక్క నిమిషం లాయర్ గారు, నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు. మద్యం మత్తులో కారు నడిపింది నందిని కార్ డ్రైవర్ కుమార్ అని చెప్పాల్సిందిగా నందిని నన్ను ఒప్పించి నాకు చెక్కు రూపంలో 50 లక్షలు లంచం ఇచ్చారు, కాబట్టే నేను అలా చెప్పాను. నిజానికి నేను చూసింది కారు డ్రైవింగ్ సీట్లో ఉన్న అతని ఫోటోలు తీసింది, అన్నీ యువన్వే. యువనే హంతకుడు, నేరస్తుడు. తులసి, నువ్వు మాట మారుస్తున్నావు. నందిని, నేను మాట మార్చడం లేదు, నేను చూసిన నిజాన్ని చెప్తున్నాను. ఏయ్, ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ఏమా ఇది, కోర్టు అనుకుంటున్నారా, క్యాటరింగ్ సర్వీస్ అనుకుంటున్నారా? ఫుడ్ ఆర్డర్ క్యాన్సిల్ చేసి ఇంకో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి? నా క్లయింట్ యువన్ కానీ, నా క్లయింట్కు కాబోయే భార్య నందిని కానీ మీకు ఎలాంటి లంచం ఇవ్వలేదు. యువర్ ఆనర్, ఈ తులసమ్మ చెప్తుందంతా అబద్ధం. ఈవిడ భర్త ఒక లైబ్రేరియన్, కథల పుస్తకాలు క్రైమ్ నవలల్లో చదివి తెలివి ఎక్కువ ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి విషయాలు తలదూర్చి సోషల్ మీడియాలో మరింత గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించడం ఈవిడకేమీ కొత్త కాదు. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. Thank you.
యువర్ ఆనర్, నేను బాధితురాలు తరపున అడ్వకేట్ని. ఈ తులసమ్మ గారు చెప్పిన దాంట్లో నిజానిజాలెంతో నేను రుజువు చేస్తాను. కేసు విచారణలో నందిని వాళ్ళ కార్ డ్రైవర్ కుమార్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి నాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. లింగాల కుమార్, లింగాల కుమార్, లింగాల కుమార్. నమస్కారం. మిస్టర్ కుమార్, కార్ డ్రైవర్గా మీరు నందిని గారి దగ్గర ఎంతకాలంగా పనిచేస్తున్నారు? 5 ఏళ్ల నుంచి పనిచేస్తున్నానమ్మా. మీకు ఎంతమంది పిల్లలు? 2. చాలా విశ్వాసంగా పనిచేస్తున్నారన్నమాట. అవునమ్మా. మరి 5 ఏళ్ల విశ్వాసానికి మొత్తం కలిపి 5 లక్షలు తీసుకున్నావా, 10 లక్షలు తీసుకున్నావా? నేనెందుకు డబ్బులు తీసుకుంటారమ్మా? అయితే డబ్బు తీసుకోకుండా నేరం నీ మీద వేసుకుంటున్నావా? నా మీద వేసుకోవడం ఏంటమ్మా? కారు నిజంగా నేనే నడిపాను. నువ్వు నడపలేదు. నువ్వు ఆ రాత్రి సిటీలోనే లేవు. లేదమ్మా, నేనున్నాను, నేనే నడిపాను. సంఘటన జరిగిన ముందు రోజు రాత్రి నువ్వు వైజాగ్కి వెళ్ళావు. అక్కడ మీ సిస్టర్ కూతురు హాఫ్ సారీ ఫంక్షన్కి అటెండ్ అయ్యావు. నువ్వు వైజాగ్కి వెళ్ళిన ట్రావెల్ టికెట్, నువ్వు బుధవారం వైజాగ్లోని ఫంక్షన్లో ఉన్నట్టు మా దగ్గర వీడియో ప్రూఫ్ కూడా ఉంది. మీరు వెళ్ళొచ్చు. అలాగే అమ్మా. ఇవన్నీ ఊహించే తులసి ఆంటీ లాయర్ చదివినట్టు పాయింట్స్ అన్ని లాగి ఎవిడెన్సులు సంపాదించింది. అందుకే ఇప్పుడు న్యాయం జరగబోతోంది. నా లక్ష్మి లాయర్గా భలే పాయింట్ పట్టుకుంది. శభాష్ లక్ష్మి. యువర్ ఆనర్, నందిని అనే ఆమె ఎలాగైనా యువన్ని ఈ కేసులోంచి బయటపడేయాలని డ్రైవర్ని ఇరికించి బలవంతంగా ఒప్పించిందని స్పష్టంగా అర్థమవుతోంది. అండ్ పాయింట్ నెంబర్ 2, తులసమ్మ గారికి నందిని లంచంగా 50 లక్షలు ఇచ్చిన మాట అబద్ధమని సదర్ లాయర్ గారు చెప్తున్నారు. అది నిజమని నేను చెప్తున్నాను. ఏంటి ఆధారం? మీరు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని నేను వీడియో రికార్డ్ చేయించాను. బుజ్జి వస్తున్నానక్క. వెంటనే మీకు క్రెడిట్ అయిపోతుంది, తీసుకోండి. కళ్ళారా చూసింది నిజమే అయినా అబద్ధమే చెప్తాను. వీడు మా కోసం ఏం చేయమన్నా చేస్తాడు. రై, మీ అమ్మ మనకే తెలియకుండా వీడియో రికార్డ్ చేయించింది. ఏమైనా చెప్పు. తులసి గ్రేట్రా. తులసమ్మ, కారు నెంబర్తో సహా కారు నడిపిన ఇవన్ పేరుతో సహా అంత ఖచ్చితంగా నిజాయితీగా చెప్పిన దానివి 50 లక్షలు లంచం తీసుకోవడం తప్పని, దానికి కూడా కోర్టు శిక్ష ఉంటుందని మీకు తెలీదా? తెలుసండి, కానీ దానికి ఒక కారణం ఉంది, అందులో ఒక న్యాయం ఉంది. ఏంటా న్యాయం? నేరం రుజువైతే కోర్టు ఏం చేస్తుంది? నేరం చేసిన మనిషికి శిక్ష వేస్తుంది, బాధిత కుటుంబానికి అంతో ఇంతో సాయం చేస్తుంది. కానీ నేను ఇంకాస్త ఎక్కువ సాయపడాలనే చూశాను.
ఇందులో నా తప్పుంటే క్షమించండి. భర్తని పోగొట్టుకుని ఇద్దరు పిల్లలతో రోడ్డు మీద నిలబడ్డ ఆ కుటుంబానికి పరిహారంగా ఆ డబ్బు అందించడానికే నేను తీసుకున్నాను, అందించాను కూడా. నేను ఆ డబ్బు తీసుకోకుండా అడ్డం తిరుగుంటే బాధిత కుటుంబాన్ని వీళ్ళు బెదిరించే ప్రయత్నం చేసేవాళ్ళు. పిల్లల్ని కిడ్నాప్ చేసైనా సరే బెదిరించి ఈ కేసులోంచి బయటపడడానికి ప్రయత్నించేవాళ్ళు. నేను దైవం మీద ప్రమాణం చేసినా చేయకపోయినా న్యాయానికే కట్టుబడి ఉంటాను. నిజమే చెప్తాను యువరాణ. నా వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకుని సెక్షన్ 185 వాహన చట్ట ప్రకారం సెక్షన్ 304A తాగి నిర్లక్ష్యంగా కారు నడిపి ఒక అమాయకుడి ప్రాణాలు పోవడానికి కారణమైన యువన్ అనే వ్యక్తికి కఠిన శిక్ష పడేలా చూడాలని కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. అమ్మా తులసమ్మ, నేను కూడా మీ వీడియోలు చాలా చూశాను. ప్రతి విషయంలోనూ మీరు చాలా విచక్షణతో ప్రవర్తించారు. కానీ ఇక్కడ తీర్పు చెప్పాల్సింది నేను. సెక్షన్లతో సహా అన్నీ మీరే చెప్పేస్తున్నారు, కాస్త ఆగండమ్మా. క్షమించాలయ్యా, ఏదో బాధ ఆవేశంలో వాగేశాను, తప్పుగా అనుకోకండి. మీరేం మాట్లాడినా అందులో వాస్తవాలు చాలా ఉన్నాయి. నన్ను తీర్పు చెప్పనివ్వండి. మాకు కావలసింది అదేనయ్యా, చెప్పండి. కేసు విచారణలో సాక్ష్యాధారాలు క్షుణ్ణంగా పరిశీలించాక కారు నడిపి ఒక ప్రాణం పోవటానికి కారణమైన యువన్ అనే వ్యక్తికి ఐపీసీ సెక్షన్ 185 304A కింద 6 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించటమైనది. The court is adjourned. ఓనర్ చేసిన యాక్సిడెంట్ని డ్రైవర్ చేశాడని కోర్టులో అమ్మ అబద్ధపు సాక్ష్యం చెప్తుందని చాలా టెన్షన్ పడ్డానన్న. కానీ ఫైనల్గా అమ్మ నిజమే చెప్పింది. నిజాయితీలో అమ్మ ఎప్పుడూ అక్కడుంటుంది. అది ఏ ఒక్కరి కోసం వదులుకోదు, ఒక్క మెట్టు కూడా దిగదు. ఆ నందిని అంత డబ్బు చేతుల్లో పెడితే అమ్మ తిరిగి మొహాన కొట్టకుండా తీసుకుందంటే నాకేం అర్థం కాలేదు. చనిపోయిన మనిషి కుటుంబానికి ఆ డబ్బు ఇస్తుందనుకోలేదు. 10 మందికి సహాయం చేయాలనుకునే మీ అమ్మ వీలైతే 4 ఆదర్శంగా నిలబడాలనుకుంటుందే తప్ప తెలిసి తెలిసి తప్పు చేయదు. తన కళ్ళ ముందు ఎవరైనా తప్పు చేస్తేనే ఊరుకొని అమ్మ తానే ఎందుకు తప్పు చేస్తుంది? కానీ ఆ నందిని అమ్మని ఎంత నెగిటివ్గా తీసుకుంటుందా అనేది పాయింట్. రే, అలా ఏం ఉండదురా, చదువుకున్న అమ్మాయి అర్థం చేసుకుంటుంది. నందిని ఆవేశం చల్లారాక నేనే తనని కలిసి మాట్లాడతాను. ముందు కాఫీ తాగండి. అమ్మా,
కాఫీ సూపర్. అయ్యో నందిని, నీకు నిండు నూరేళ్ళు, నీ గురించి మాట్లాడుకుంటున్నాం. టైం చూసుకుని నేనే వచ్చి నిన్ను కలుద్దాం అనుకున్నాను, ఇంతలో నువ్వే వచ్చేసావు. రారా కూర్చో, కాఫీ తీసుకొస్తాను. రే లేరా, మీ ఇంట్లో కూర్చొని కాఫీ తాగడానికి, మంచి మర్యాదలు మాట్లాడడానికి నేను ఇక్కడికి రాలేదు. నందిని, నా మీద నీ కోపం ఉంటుంది, అది నేను అర్థం చేసుకోగలను. నువ్వు ఒక నందినిగా కాకుండా నిజాయితీగా ఆలోచించు, అప్పుడు నా తప్పేమీ లేదని నీకు తెలుస్తుంది. ఆలోచించాను, బాగా ఆలోచించే వచ్చాను. నేను పెళ్లి చేసుకోబోయే యువన్తో కలిసి శుభలేఖ పట్టుకొని మీ ఇంటికొచ్చి నీ సాయం అడిగాను. యాక్సిడెంట్ చేసింది యువన్ కాదు, డ్రైవర్ అని చెప్పమన్నాను. అప్పుడు అన్నింటికి తలాడించి అన్ని లక్షలు డబ్బు తీసుకొని నా యువానే యాక్సిడెంట్ చేశాడని సాక్ష్యం చెప్పావు, శిక్ష పడేలా చేశావు. మాట తప్పిన నిన్ను ఏం చేయాలి? నందిని, నువ్వు పొరపాటు పడుతున్నావు. వీడియో రికార్డ్ ఇంకా అలాగే ఉంది. నేను నీకు మాట ఇవ్వలేదు. నేను డబ్బు తీసుకోగానే నేను నీ మనిషి అయిపోయానని, నీకు మాట ఇచ్చానని నువ్వు తప్పుగా అనుకున్నావు. ఒక ప్రాణం తీసిన మనిషిని ప్రాణం లేని కరెన్సీ కట్టలతో కాపాడాలని నువ్వు అనుకున్నావు. అది నీ తప్పు, నీ స్వార్థం. అయినా నువ్విచ్చిన డబ్బు రోడ్డున పడ్డ కుటుంబానికే చేర్చాను. ఫ్రీగా వచ్చే వస్తువు గురించి కానీ, కష్టపడకుండా కలిసి వచ్చే రూపాయి గురించి కానీ నేనెప్పుడూ ఆలోచించను, ఆశించను. తాగి కారు నడపడం తప్పు. నీ కాబోయే భర్తకు శిక్ష పడి జైలుకెళ్లాడని నువ్వెంత బాధపడుతున్నావు. మరి ఆ కుటుంబం ఇంటి దిక్కునే శాశ్వతంగా కోల్పోయింది. మరి వాళ్ళెంత బాధలో ఉంటారు ఒక్కసారి ఆలోచించు. ఈ పరిస్థితిలో నీ మానసిక స్థితి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నిజానికి ఆ అబ్బాయితో నీకు రాసి పెట్టలేదు, అందుకే ఇలా జరిగింది. నీకింకో మంచి పెళ్లి సంబంధం వస్తుంది, సంతోషంగా పెళ్లి చేసుకో. నేను తప్పకుండా నీ పెళ్లికొచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ఏంటి, నా పెళ్లికొచ్చి నన్ను ఆశీర్వదిస్తావా? నా కాబోయే ఉడ్పిని శిక్ష పడేలా చేసింది నువ్వే, ఇప్పుడు నన్ను ఆశీర్వదించేది నువ్వేనా? వీడు కాకపోతే ఇంకొకడు అని పెళ్లి చేసుకోవడానికి నా లైఫ్ లో పెళ్ళి అనేది ఎవరో డిసైడ్ చేసింది కాదు, నేను తీసుకున్న డిసిషన్. నా యువన్ నలుగురిలో ఒక్కడు కాదు, నా జీవితంలో ఉండాల్సిన ఒకే ఒక్కడు యువన్ మాత్రమే. బెస్ట్ ఫ్రెండ్స్ గా కలిసి చదువుకున్నాం, కాలేజ్ డేస్ నుంచి ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకున్నాం. అలాంటిది నా యువాన్ని మర్చిపోవడం అంటే అది నా చావుతో సమానం. నువ్వొక కుటుంబానికి న్యాయం చేశాను అనుకుంటున్నావేమో, అది నీ కుటుంబానికి ఎంత శాపంగా మారిందో నీకిప్పుడు అర్థం కాదు. శాపం ఏంటండి? మా అమ్మ కావాలని మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేదు, కల్లారా చూసింది కాబట్టే చెప్పింది. అంటే నిజం చెప్పడం కూడా నేరమేనా? అమ్మని నిలదీస్తుంటే కొడుకులకి పౌరుషం పరుచుకొస్తుంది, నాకు కావాల్సింది కూడా ఇదే. తల్లికేదన్నైతే కొడుకులు ఏడుస్తారు, కొడుకులకేదన్నైతే తల్లి ఏడుస్తుంది. మరి ఇలాంటి అనుబంధాన్ని ముక్కలు చేస్తేనే కదా నా ఆవేశం చల్లారుతుంది. నందిని, ఆవేశంతో ఏదీ సాధించలేవు. ఇలా సాధించాలని ప్రయత్నం చేసిన వాళ్ళ చరిత్రలు కూడా చాలా ఉన్నాయి, అన్నీ విషాదంతోనే ముగిశాయి, కానీ ఏ చరిత్ర సంతోషంతో ముగియలేదు. నీ మొగుడు తెచ్చిన పుస్తకాల్లో నువ్వు చరిత్రలు చదివేవేమో, కానీ ఈ నందిని ఇంకా చదవలేదు. నా జీవితంలో ఇంకా సంతోషం ఎప్పటికీ రాకపోయినా పర్వాలేదు, కానీ నీ జీవితాల్లో మాత్రం ప్రతిరోజు ప్రతి క్షణం విషాదం తీసుకొస్తాను. తల్లి గురించి కొడుకులు, కొడుకుల గురించి తల్లి, ప్రతిరోజు బిలబిల్లాడేలా చేస్తాను. అయ్యో నందిని, నీకు అన్యాయం జరిగిందని బాధపడ్డంలో న్యాయం ఉందేమో, కానీ మా జీవితంలో సంతోషం దూరం అవ్వాలని కోరుకోవడం
చాలా తప్పు నందిని. దయచేసి అర్థం చేసుకో. నన్ను అర్థం చేసుకొని నిన్ను, నీ కుటుంబాన్ని నేనెప్పటికీ క్షమించను. నా జీవితంలో జరగాల్సిన ఒక్క పెళ్లి మాత్రమే ఆగింది. కానీ మీ ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి ముగ్గురికి పెళ్లిళ్ళు జరగాలి. పెళ్ళిడు దాటిన పెద్ద కొడుకు, పెళ్లి వయసులో ఉన్న నీ రెండో కొడుకు, ప్రేమలో పడేలా ఉన్న నీ చిన్న కొడుకు, ఈ ముగ్గురు జీవితాలే నా టార్గెట్. నేనెంతో ప్రాణంగా ప్రేమించిన నా యువ నా మెల్లో కట్టబోయే తాలి కోసం ఎన్నో కలలు కన్నాను. నా కలలు నాశనం చేసి, తాలి భాగ్యాన్ని దూరం చేసి, నన్నొంటరి చేసిన నీకు నీ కొడుకుల మూలంగా నా బాధేంటో తెలిసేలా చేస్తాను. ఇప్పటికే నీ కొడుకుల పెళ్లిళ్ళు జరగట్లేదని అమ్మాయి తరపు వాళ్ళ కాళ్ళు గడ్డలు పట్టుకొని ఓకే చేయించుకున్నావు. కానీ పెళ్లిళ్ళు మాత్రం జరగవు. మీ అమ్మని పిలు, మీ అమ్మని పిలు. ఏది మీ అమ్మ? ఎక్కడున్నావు తులసమ్మా? క్యాటరింగ్ తులసమ్మా, ఛాన్సీ ఛాన్సీ, క్యాటరింగ్ తులసమ్మా, ఛాన్సీ ఛాన్సీ.